నిజామాబాద్ జిల్లా బౌధన్ పట్టణంలో ఉషోదయ డిగ్రీ కాలేజీ విద్యార్థినిలు ధర్నా నిర్వహించారు. రెజ్లర్లపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఎంపీ బ్రీజ్ భూషణ్ను హరెస్ట్ చేయాలని నిరసిస్తూ బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే సతీమణి ఫాతిమా మద్దతు పలికారు. ఇక్కడ ర్యాలీ చేయడానికి కారణం మన జంతర్ మంతర్లో వెజ్లర్ గురించి, వెజ్లర్ పడుతున్న బాధల గురించి, వాళ్ళ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. మేము బ్రిడ్జ్ భూషణ్ని అరెస్ట్ చేయాలని గట్టిగా కోరుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు బయటకు వచ్చి సాధించగలుగుతున్నారు. ఇలాంటి సెక్షువల్ హెరాస్మెంట్ లాంటివి ఇంకా పెరిగితే మేము కొన్ని రోజులకి మొత్తం బయటకు రాలేకపోతాము. మేము వాళ్ళకి సపోర్ట్గా మేము అక్కడి వరకు రాలేం కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళకి తెలియజేస్తున్నాము మా నిరసనని. लेडीज़ को वैसा क्यों नहीं समझते हैं, बाकी के लेडीज़ को भी अपनी बहन के जैसा क्यों नहीं समझते, उसी तरह उनको पूजा क्यों नहीं करते, उसी तरह उनको आने क्यों नहीं दे रहे हैं बाहर. बच्चियां अभी अभी तो बाहर निकलना शुरू करी है और बच्चियों को इस तरह सेक्सुअल हरासमेंट करेंगे तो बच्चियाँ जाएंगे कहाँ पर. बच्चियाँ ना सिर्फ बच्चियाँ, ये देश में बच्चे भी सेफ़ नहीं हैं. जब तक बीजेपी गवर्नमेंट है जब तक कुछ भी सेफ़ नहीं है. हम फिर से एक बार डिमांड करते हैं बृजभूषण सिंह को पहले सस्पेंड किया जाए, फिर अरेस्ट किया जाए और फिर उनको हैंग किया जाए. ये बहुत ज़रूरी है ताकि दोबारा किसी और